వ్యర్థం నుంచి అర్థం చెత్త నుంచి సంపద సృష్టించటం ఈ సూత్రాన్ని అనుసరిస్తోంది ప్రపంచమంతా చెత్తను చెత్తలాగే ఉంచకుండా అవసరాలకు అనుగుణంగా వాటిని ప్రాసెసింగ్ చేసే పద్ధతులు ఎన్నో అందుబాటులోకి వస్తున్నాయి వీటితో పాటు సంప్రదాయ విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇదే పందాలో పయనిస్తోంది పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలు వేరు చేయటంతో పాటు వాటితోనే ఎరువును తయారు చేసేలా ప్రోత్సహిస్తోంది అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీల్లో సురక్షిత త్రాగునీరు అందించడంపై ఎప్పటి నుంచో దృష్టి సారించింది ఇప్పుడు తడి పొడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేసేలా ఊతం అందిస్తోంది ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేయకుండా గ్రామస్థాయి యంత్రాంగాలు అవగాహన కల్పిస్తున్నాయి ఫలితంగా పల్లెల్లో పారిశుధ్య సమస్యలు తీరిపోవటమే కాక పచ్చదనం పెరుగుతోంది పచ్చదనం వెల్లివిరియాలి పారిశుధ్య నిర్వహణలో మెరుగవ్వాలి అభివృద్ధిలో నగరాలు పట్టణాలతో పోటీపడాలి ఈ లక్ష్యాలతోనే రాష్ట్ర సర్కార్ రెండువేల పంతొమ్మిదిలో పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇప్పటికే నాలుగు విడతలుగా ఇది అమలు చేస్తూ వచ్చింది గ్రామాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది స్వయం సహాయ మహిళా బృందాలు యువ సంఘాలు సమిష్టి కృషితో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నాయి ఈ క్రమంలోనే ఇప్పుడు మరో కొత్త మార్పునకు అడుగులు పడుతున్నాయి పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగవటం మాత్రమే కాదు వ్యర్థాలను అవసరమైన వనరుగా మార్చుకోవడంలోనూ ముందుండాలని ప్రభుత్వం భావించింది అందుకే ఇళ్లలో నుంచి వెలువడే సేకరణలో చిన్నపాటి మార్పులతో పెద్ద ఉద్యమానికి తెరతీసింది తడి పొడిచెత్తను వేరుచేసి పారిశుధ్య సిబ్బందికి ఇవ్వాలని చెబుతున్న ప్రజలు పెద్దగా లేదు అన్నింటినీ కలిపేస్తున్నారు రహదారులపైన ఇంటి ఆవరణలో పారేస్తున్న వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో అవగాహన కల్పించేవాళ్లు లేక పారిశుధ్య నిర్వహణ కష్టతరంగా మారింది ఇది గమనించిన ప్రభుత్వం గ్రామసభల్లో ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలతో అవగాహన కల్పించింది గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టరుపై ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకు కాస్త గట్టిగానే శ్రమించారు ఇలా వేరు చేయటం వల్ల కలిగే లాభాలేమిటో వివరించారు ఫలితంగా క్రమంగా ప్రజల్లో మార్పు కనిపించింది చెత్తను వేరుచేసి ఇవ్వటం మొదలుపెట్టారు నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయటం పొడిచెత్తను రీసైక్లింగ్ చేయటం లాంటి చర్యలతో ప్రజలు అధికారులకు సహకరించేందుకు ముందుకొచ్చారు ఈ వ్యర్థాలతో తయారుచేసిన వర్మీ కంపోస్టును గ్రామ పంచాయతీల్లోని పల్లె ప్రకృతి వనాలు నర్సరీల్లోని మొక్కలకు ఎరువుగా అందిస్తున్నారు ఇప్పుడవి ఏపుగా పెరిగి నీడనివ్వడమే కాక పచ్చదనంతో కళకళలాడుతున్నాయి సిద్దిపేట జిల్లాలోని చేబర్తి గ్రామమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం తడి చెత్త పొడి చెత్త కలిపి వేస్తుండే ఎన్నో గ్రామ సభ మీటింగ్స్ మహిళా సంఘ మీటింగ్లు తర్వాత ఈ తడి చెత్త పొడి చెత్త స్కీమ్ అమల్లోకి వచ్చింది ఆశా వర్కర్స్ వీళ్ళందరూ బాగా అవగాహన కల్పించారు ఊరు బయట తడి చెత్తని పేడ మళ్ళీ వానపాములు కలిపి ఫార్మింగ్ కంపోస్ట్ లాగా చేసి హరితహారం మొక్కలకి వేస్తున్నారు ఫస్ట్ చాలా మంది మహిళలు కోపాడ్డారు ఆ తడి చెత్త పొడి చెత్త ఎట్లా వేరు చేస్తాము అవి కుక్కలు వస్తాయి అది అని అన్నారు కాకపోతే సెక్రటరీ సార్ వాళ్ళు మేడం వాళ్ళు అందరం తిరిగి చెప్పడం వల్ల తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నాము ఆ మొక్కలకు ఎరువునేస్తున్నాం మొక్కలు కూడా మంచిగా ఉంటున్నాయి ఇంకా ఇంత కాకుండా ఇంకా మంచిగా తయారు చేసి పంట పొలాలకు కూడా ఇచ్చే విధంగా చూసుకుంటాం ట్రాక్టర్ ఇవ్వడం సార్ వాళ్ళు మేడం వాళ్ళు సర్పంచ్ అందరం ప్రయత్నించి అందరిలో మోటివేషన్ దేవడం వల్ల ఊరింత మంచి అయ్యింది రాష్ట్ర గ్రామీణ జనాభా రెండు కోట్ల పదమూడు లక్షలకు పైనే ప్రజలకు నాణ్యమైన జీవితం అందించడమే లక్ష్యంగా రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఒకటిన పల్లె ప్రకృతి కార్యక్రమం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది ప్రభుత్వ సాయంతో అన్ని పంచాయతీల్లో పారిశుధ్యం మొక్కలు నాటడం సంరక్షణ వంటి కార్యకలాపాలు సజావుగా నిర్వహించేందుకు వీలుగా ట్రాక్టర్ ట్రాలీ ట్యాంకర్ సమకూరాయి బ్యాంకు రుణాల ద్వారా ఏడు వేల ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు సొంత వనరులు సమకూర్చుకున్నాయి ఇప్పటి వరకు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తవగా పన్నెండు వేల ఆరు వందల నలభై తొమ్మిది యార్డుల్లో వర్మీ కంపోస్టు తయారీ ప్రక్రియ సాగుతోంది మురుగు కాలువల శుభ్రం నీరు నిల్వ ఉన్న చోట లార్వా దశలో నివారణ కోసం ఆయిల్ బాల్స్ పెద్ద దోమల నివారణకు ఫాగింగ్ చేపడుతున్నారు శిథిలా ఉన్న ఇళ్ళు కూల్చేస్తున్నారు తరచూ గ్రామాల్లో పర్యటిస్తూ పర్యవేక్షిస్తూ అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నారు అయితే ఇక్కడ సార్ మనం జనరల్ గా డంపింగ్ షెడ్ అంటే సెగ్రిగేషన్ షెడ్ కి రాగానే మనం ఏం చేస్తామంటే ఇప్పటికీ మనకు తొంభై ఐదు శాతం మనకు వేరు చేసి వస్తుంది సార్ నాలుగు సార్లు మనం ఎరువు ఎత్తడం జరిగింది ఎత్తినప్పుడు వల్ల మనకు ఒక మనకు పదిహేను వందల కిలోలు మనకు వస్తుంది ఇది ఇప్పుడు ఐదోది ఇంకా ఇంకా ఇది ఇది కూడా మనకు ముప్పై ఐదు రోజుల నుంచి ఇది మగ్గ మగ్గి ఉన్నది గ్రామంలో అరవై ఆరు వేల మొక్కలతో నర్సరీ పెట్టినాం నర్సరీకి ఒక ఒక ఒకసారి మొత్తం వాడినాము పార్కు పన్నెండు వందల మొక్కలు పెట్టినాం దానికి వాడినాము ఇప్పుడు మనం ఉత్పత్తి పెరిగిన కొద్దీ మనము ఎవరికైనా విక్రయించడానికి కూడా మనకు ఇప్పుడు ఆస్కారం ఉన్నది చెత్త అనేది మరి ఎక్కడంటే అక్కడ వేయకండి అని చెప్పడానికి అంత ఈజీగా మాకు వర్కౌట్ ఏం కాలేదండి వర్క్ ఫర్ మంత్స్ టుగెదర్ దీని మీద ఎక్కువ ఫోకస్డ్గా ప్రతిసారి మాట్లాడడం అంటే ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా ఏంటంటే లేదు ఇది చాలా ఫోకస్డ్ సబ్జెక్ట్ ఇది కంపల్సరీ మనం అటెండ్ అవ్వాలి అని ఒక మంచి ఆలోచనతో మేము ముందుకు వెళ్ళడం జరిగింది తడి పొడి వేరు చేయడానికి ఒక సెకండ్ పడుతుంది ఆలోచించండి అని చెప్పేసి మేము ఒక ప్రశ్న వాళ్ళకి ఆలోచన విధంగా విసరడం జరిగింది దాన్ని నిజంగా వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు యొక్క మార్పు తీసుకొచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం నల్గొండ యాదాద్రి సూర్యాపేట ఆదిలాబాద్ నిర్మల్ సిద్దిపేట మెదక్ సంగారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ కరీంనగర్ నిజామాబాద్ రంగారెడ్డి మేడ్చల్ తదితర అన్ని జిల్లాల్లో పల్లె ప్రగతి ఉద్యమంలా సాగుతోంది ఈ మార్పేమీ సులభంగా రాలేదు ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ పథకం ఇచ్చిన సహకారం పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాయి గ్రామ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన రహితంగా తీర్చిదిద్దటంలో ఇబ్బందులు ఎదురయ్యాయి స్వచ్ఛ భారత్ మిషన్ లో ముఖ్యమైన ఈ లక్ష్యం చేరుకునేందుకు కష్టపడాల్సి వస్తోంది చేబర్తి గ్రామం ఈ సవాలును అధిగమించింది స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ఉపాధి హామీ పథకం నిధులు వెచ్చించారు ప్రతి గ్రామ పంచాయతీలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఏర్పాటు చేసి నాణ్యమైన వర్మీ కంపోస్టు ఉత్పత్తి చేస్తున్నారు శ్మశాన వాటిక అసలు ఇది మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఒక లేదు అనుకుంటే ఇది ఏడు ఎకరాలు ఉంటుంది సార్ శ్మశాన వాటిక ఇందులో మనకు సాధ్యమైనంత వరకు మేము తీసుకున్నది ఒక వన్ ఎకర్ తీసుకున్నాం సార్ ప్రజెంట్ పల్లె ప్రకృతి కోసం ఇది కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటా ఇంకొంచెం కొంచెం అది క్లీన్ చేసుకుంటున్నాం అన్నట్టు వన్ బై వన్ మొత్తం మళ్ళీ గడ్డి చెక్ చేసుకుంటూ కంసేకమ్ ఒక వన్ ఇయర్ ఒక రెండు మూడు నెలలు స్టార్టింగ్లో ఇబ్బంది అయింది వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ అవుతుంది స్టార్ట్ చేసి ఇక్కడ వన్ ఇయర్ లోపలికి ఎలాంటి ఇబ్బంది సార్ కంటిన్యూగా మనం వర్మి కంపోస్ట్ మనమే తయారు చేస్తున్నాం కాబట్టి అక్కడ నుండి ఎరువు తొందరగా ఇక్కడికి వెంట వెంటనే ఎరువు తీసుకొచ్చుకుంటూ ఇక్కడ కంటిన్యూ గడ్డి చెక్కుంటూ మంచిగా చెట్లు మంచిగా మిగిరిపోయిన శాకాహార మాంసాహార పదార్థాలు కాయగూరలు ఆకుకూరలు పండ్ల తొక్కలు కాఫీ టీ పొడి ఎండిపోయిన పూలను తడిచెత్తగా పరిగణిస్తారు కాగితాలు పెట్ బాటిళ్లు అల్యూమినియం ఫాయిల్ గాజు సీసాలు కప్పులు రబ్బరు ప్లాస్టిక్ బ్యాగులు బాటిళ్లను పొడిచెత్తగా చూస్తారు ఇలా వీటిని వేరు చేసి శాస్త్రీయ పద్ధతుల్లో కంపోస్ట్ ఎరువును తయారు చేస్తున్నారు ఘన వ్యర్థాలను రీసైక్లింగ్ ద్వారా ఫ్లైయాష్ చేసి పంచాయతీ పనుల్లో వినియోగిస్తుండటం మరో ప్రత్యేకత యాదాద్రి భువనగిరి జిల్లాలోని అంకుషాపూర్ గ్రామం ఈ సంస్కరణలకు నిదర్శనం ఇది చెత్త నుంచి సంపద కేంద్ర తయారీ కేంద్రం అనే పేరు కానీ ఇది చెత్త సేకరణ కేంద్రం కాదు ఇది ఆ రీసైక్లింగ్ ట్యాంక్ లో ఏం చేస్తామంటే ఈ ప్లాస్టిక్ పేపరు అవన్నీ వచ్చినవి కలిపి వస్తాయి కాకుండా అవి దాంట్లో వేసి కింద నుంచి బయోమాస్ బ్రికెట్స్తో దాన్ని వేడెక్కిస్తాం పొరిపోయి పొగ వస్తుంది బూడిది తయారవుతుంది వచ్చే పొగ దాంట్లో అది రియాక్ట్ అయ్యి మంచి బెనిఫిషియల్ కాంపౌండ్ ఒకటి తయారవుతుంది ఆ కాంపౌండ్ ఏంటంటే ఆ మన ఈ సాయిల్కి చాలా మంచిది హౌజులో ఫస్ట్ కొబ్బరి పీచు ఈ మట్టి వేసి ఫస్ట్ ఈ తడి పొడి చేత కూరగాయల వేస్ట్ మొత్తం ఈ ఊర్లో కిచెన్లో వీళ్ళు ఊర్లో వాడిన తడి చెత్త అన్నము కానీ కూరగాయలు పోషణ అవి ఇవి మొత్తం తడి చెత్త ఉంటాయి కదా అది మొత్తం వేసి దానిపైన ఒక లేరు మట్టి వేస్తామండి ఈ మిషన్తో జల్లించి బ్యాగులలో తెచ్చి ఎత్తి పెట్టుకుంటామండి ఆ ఎరువును మేము మా ఊరికి సంబంధించిన చెట్లకు పల్లె ప్రకృతి వనానికి నర్సరీకి మళ్ళీ బయట పెట్టిన చెట్లకు మొక్కలకు అన్నిటికీ వాడుకుంటామండి వర్మీ కంపోస్టు ఉత్పత్తిని పెంచి స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నాయి పలు గ్రామాలు ఓ బ్రాండ్ సృష్టించుకొని ఆ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించే స్థాయికి ఎదగాలని కృషి చేస్తున్నాయి ప్రస్తుతానికి పల్లె ప్రకృతిలో భాగంగా నాటుతున్న మొక్కలకే ఈ ఎరువు అందిస్తున్నారు భవిష్యత్తులో వ్యవసాయంలోనూ ఈ ఎరువులే వినియోగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా దాదాపుగా చాలా గ్రామ పంచాయతీల్లో ఈ తడిచెత్త తడిచెత్త పొడిచెత్త సేకరణ జరుగుతా ఉన్నది దానికి కావాల్సినటువంటి డంపింగ్ యార్డు తర్వాత సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయిపోయింది అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ఇంటింటికి తడిపొడి చెత్తగా వేరువేరుగా సేకరించి దాన్ని డంపింగ్ యార్డుకు తరలించి తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు పొడి చెత్త నుండి ఇతరత్ర స్క్రాప్ డీలర్లకు అమ్మి గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని కూడా ఆర్జిస్తున్నాయి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పురస్కరించుకుని ఈ నెల పదిహేను నుంచి అన్ని జిల్లాల్లో స్వచ్ఛత శ్రమదాన్ రౌండ్ ఒకటి కార్యక్రమంలో మంత్రులు జెడ్పీ చైర్మన్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా పాల్గొంటారు గ్రామ పంచాయతీల స్థాయిలో స్వచ్ఛతా జాగృతి యాత్రలు చేపడతారు బహిరంగ స్థలాల్లో పారిశుధ్యం పనులు చేపట్టడం ఊడ్చటం ఇంకుడు గుంతలు కంపోస్టు గుంతలు తవ్వటం ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం వంటి కార్యకలాపాలు చేపడతారు ఈ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తులను స్వచ్ఛతా సేనాని ఛాంపియన్ల పేరిట పురస్కారాలు అందజేస్తారు ఇరవై ఒకటిన స్వచ్చతా శ్రమదాన్ రౌండ్ రెండులో మొదటి మరికొన్ని జిల్లాల్లో అవే కార్యక్రమాలు కొనసాగిస్తారు అక్టోబర్ రెండున అన్ని జిల్లాలు తాలూకాలు ప్రత్యేకించి ఓడిఎఫ్ గ్రామ పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ దివస్ ఉత్సవాలు జరుగుతాయి ఈ కార్యక్రమాలతో ప్రజల్లో ఇంకాస్త అవగాహన పెంచాలని భావిస్తోంది ప్రభుత్వం కేంద్రం గ్రామీణ స్వచ్చ సర్వేక్షణ్ అభియాన్ కింద తెలంగాణలో ఏడు వందల పదిహేను ఆంధ్రప్రదేశ్లో మూడు వందల డెబ్భై తొమ్మిది గ్రామాల్లో పరిస్థితులు సమీక్షించనుంది దేశవ్యాప్తంగా ఆరు వందల తొంభై ఎనిమిది జిల్లాల్లో పదిహేడు వేల నాలుగు వందల ఐదు గ్రామాల నుంచి నమూనాలు సేకరించి పరిస్థితులు అంచనా వేసి ర్యాంకులు ప్రకటించనుంది జనాభా పరంగా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ పెద్దదైనప్పటికీ జిల్లాలు తక్కువగా ఉండటం వల్ల అక్కడ తక్కువ గ్రామాల్లో నమూనాలు సేకరించనున్నారు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో పది కుటుంబాలను సర్వే చేస్తారు మొత్తం వెయ్యి మార్కులకు సర్వే ఉంటుంది ప్రజల అభిప్రాయాలకు మూడు వందల యాభై సేవల స్థాయికి మూడు వందల యాభై ప్రత్యక్ష పరిశీలనకు మూడు వందల మార్కులు ఇస్తారు దేశవ్యాప్తంగా ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని చూస్తోంది కేంద్రం ఇప్పటికే ఉన్న ద్రవ ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతులు సుస్థిరపరిచే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ప్రకటించింది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇలాంటి సర్వేలు జరిగాయి రెండు వేల ఇరవైలో కరోనా కారణంగా వాయిదా పడింది ఈ ఏడాది పూర్తి స్థాయిలో చేసి పల్లె ప్రగతి లక్ష్యానికి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై తగు సూచనలు అందించనుంది